ఆరోపణ ఏంటంటే కాంగ్రెస్తో బీఎస్పీ కలిసి పోటీ చేస్తుందని చెప్పి చర్చ జరిగినటువంటి సమయంలో అకస్మాత్తుగా బీఎస్పీ ఎందుకు దూరం పోయిందనేది ఒక చర్చ ఒక ఆరోపణ సార్ కాంగ్రెస్తో బీజేపీ పొత్తు ఉండదని మా జాతీయ నాయకురాలు బయజ్జీ కుమారి మాయావతి గారు ఎప్పుడో చెప్పారు బీజేపీతో ఉండదు అంటే ఎన్డీఏతో ఉండదు ఇండియాతో ఉండదు అని ఆమె ఎప్పుడో చెప్పినారు మేము ఇండిపెండెంట్ రాజకీయాలు చాలా మంది చేస్తున్నారు కానీ సిరిపూర్ సిర్పూర్లో సిర్పూర్లో కాంగ్రెస్కు కాంగ్రెస్ కుమార్ కుమార్కి సపోర్ట్ చేయాలి మిగతా ఏరియాలో కాంగ్రెస్ పార్టీకి బీఎస్పీ కాంగ్రెస్ క్యాండిడేట్ పెట్టింది కదా సిర్పూర్లో కూడా కాంగ్రెస్కి ఒక క్యాండిడేట్ ఉన్నాడు ఆయన పేరు రావి శ్రీనివాస్ అన్నా కూడా నామినల్ నామినల్ రావి శ్రీనివాస్ నామినల్ ఎట్లా అంటారండి మీరు ఆయన ఒక జాతీయ పార్టీకి అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు పూర్తి సహకారం ఇస్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా సహకారం ఇస్తున్నారు ఎక్కడ ఉంటే వాళ్ళు కాంగ్రెస్ క్యాండిడేట్ ను విత్డ్రా చేసి వాళ్ళు మరి బీజేపీ కోసం బెహన్జీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఎలా పోటీ చేయలేదు అన్నది ప్రధానమైన ఆరోపణలు సార్ బీజేపీకి సపోర్ట్ చేయలేదని మీరు నాలుగు వందల మంది నాలుగు వందల రెండు మంది అభ్యర్థులను పెట్టిన తర్వాత బయంజీ గారు పోటీ చేసినా చేయకపోయినా నాలుగు వందల రెండు మంది అభ్యర్థులున్నారు అయినా బీజేపీ కోసం మేము పోరాటం మేము పోటీ చేయకపోవడం ఏంటండి అసలు బహుజన బహుజన రాజకీయాలే బీజేపీ యొక్క మతోన్మాద రాజకీయాలకు మనువాద రాజకీయాలకు వ్యతిరేకంగా వచ్చినాయి మీరు చూడండి మా బహుజన రాజకీయాలు ఏ పునాదుల మీద గారి సాఫ్ట్ రాంగ్ రాంగ్ మాయావతి మీద మాయావతి గారి మీద సీబీఐ సీబీఐ కేసులు లేనే లేవు అన్నీ కూడా కథమైపోయినాయి ఎక్కడున్నాయండి మాయావతి గారి మీద ఒక్క కేసు కూడా లేదు లెట్మీ ఫ్రెండ్స్ లెట్ మీ ఫినిష్ బీజేపీ మనువాద రాజకీయాలు మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా నిలబడ్డది బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే ఎందుకంటే మా పార్టీ సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదేవిధంగా మనీ శ్రీ అదే అదేవిధంగా జ్యోతిరావు పూలే ఇలాంటి మహనీయుల సిద్ధాంతాల పునాది మీద నిర్మించబడ్డది మేము చచ్చిన మతోన్మాద రాజకీయాలతో ఐ డోంట్ కేర్ అండి మా పార్టీ వాళ్ళ ఓట్లు చీలితే నేను అంటే నేనేమన్నా రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడానికి రాజకీయాల్లోకి రావాలన్నా లేకపోతే నేను రాజకీయాల్లోకి వచ్చింది కేసీఆర్ కు సపోర్ట్ చేయడానికి రావాలన్నా లేకపోతే రాజకీయాల్లోకి వచ్చింది బీజేపీకి సపోర్ట్ చేయడానికి మా ఓట్లు మేము గుంజుకుంటున్నామండి ఇన్ని సంవత్సరాలు మా ఓట్లు తీసుకొని మమ్మల్ని కేవలం రేషన్ బియ్యం కోసం లేకపోతే కంట్రోల్ బియ్యం కోసం బతుకమ్మ చీరల కోసం లేకపోతే పింఛన్ల కోసం రోజు ఆఫీసుల మీద పోస్ట్ ఆఫీసుల ముందు లైన్లు కట్టే జాతులుగా ఈ తొంభై శాతం ఉన్న ప్రజలను తయారు చేసిండ్రు కాబట్టి మేము అట్లా యాచకులుగా ఉండదలుచుకోలేదు పాలకులుగా ఉంటామని బహుజన సభ్యమే మా ఓట్లు వాళ్ళు దొంగిలించుకొని పోయినరు